వైసీపీ నాయకులకి పదవులు రాపోయినా వాళ్ళకి బాధ లేవు. ఎందుకంటే ఈ రూరల్ జిల్లాలో వైసీపీ నాయకులు వాళ్ళ సెకండ్ గ్రేడ్ నాయకులు అందరికీ కూడా కొండలు గడ్డలు వాళ్ళకి స్వాధీనం చేశారు ప్రభుత్వ ఆస్తులు. ఎంత దౌర్జన్యం అంటే ఈ వైసీపీ నాయకులు మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఈ కార్యకర్తలకు భరోసా ఇస్తూ అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ ఉద్దాలుక కొండల్ని గుల చేస్తున్నారు. అంతేకాదు ధైర్యంగా మిషన్లు పెట్టుకొని రాత్రులు కూడా వందలాది లారీలు తరలిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా ఈ వైసీపీ నాయకులకి ఎమ్మెల్యేలకి తొత్తులుగా వ్యవహరించడం వల్ల పోలీసులు చర్య తీసుకోవడం లేదు, ఈ రెవెన్యూ అధికారులు కూడా చర్యలు తీసుకోలేదు. ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. నాలుగు గ్రామాలకు యలమంచి నియోజకవర్గంలో సంబంధించి అచ్యుతాపురం మండలంలో నాలుగు గ్రామాలకు సంబంధించి ఏరియాలో ప్రభుత్వం కొండలు దెబ్బలు పనికిమాలిన భూమి కేటాయించింది. పోనీ ఆ పనికిమాలిన భూమిని అయినా లెవెల్ చేసి ఏదో ఇల్లులు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి పాపం ఎర్రి ప్రజలు దానికి ఒప్పుకున్న పట్టాలు కూడా తీసుకుంటే ఆ గుట్టల్ని ఈ వైసీపీ నాయకులు ఇతర ఎక్స్ ఎమ్మెల్యే తాలూకా రెడ్డి గారి తాలూకా భూమి ఏదో ఖాళీగా ఉందట ఒక 100 ఎకరాల్లోనూ ఇదంతా తీసుకెళ్లి వైసీపీ నాయకులు అతని దగ్గర డబ్బులు ఆక్కొని డబ్బు తీసుకొని తప్పారు. తప్పారు సరికదా, ఈ లబ్ధిదారులకి నాలుగు గ్రామాల లబ్ధిదారులకి ఆ స్థలం పనిచేసిందంటే చాలా దౌర్భాగ్యం. ఈరోజు మంచి గ్రామాలంతా వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గారి సలహా మేరకు అమ్ముకుంటే ఈవేళ మిగిలింది ఏంటంటే పెద్ద పెద్ద గుట్టలు కిందకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద బండరాళ్ళు గుట్టలు మిగిలాయి. ఎంత దౌర్భాగ్యం అండి. ఇది కనీసం కోటేశ్వరులు కొట్టుకు తిన్న ప్రజలు ఇదివరకు పేద ప్రజల్నే ఈ వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి సెకండ్ గ్రేడ్ కార్యకర్తల దగ్గర నుంచి రాష్ట్రాన్ని కొల్లగొట్టేస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్లో నాశనం చేసేస్తున్నారు. ప్రభుత్వ తాలూకా సొత్తులు ఇవన్నీ ప్రతిరోజు వందలాది లారీలు గడ్లో ఇసుక ఎత్తుకుపోతున్నారు. పోలీసులు పట్టుకోరు, రెవెన్యూ వాళ్ళు పట్టుకోరు, విజిలెన్స్ పట్టుకోరు. వాళ్ళకి భయం ఎమ్మెల్యేలు అంటే మంత్రులు అంటేనే. అంత దౌర్భాగ్యంగా పాలన జరుగుతుంది. అంతెందుకండి, ఈ విజిలెన్స్లో ప్రతాప్ రెడ్డిని ఒక నిజాయితీపడి ఆఫీసర్ ఉండేవారు. ఒకే రోజు 100-150 లారీలు ఈ గ్రాయిన్స్ ఈ గ్రావెల్ను సీల్ చేస్తే మూడో రోజుని అతని అడ్రస్ లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే విజిలెన్స్లో నుండి ఈ ఎన్నో ఇందులో కానీ ఎన్ఫోర్స్మెంట్లో కానీ నిజాయితీపడిన అధికారులు ఉండకూడదు. ఆ వచ్చిన అధికారి కూడా ఈ వైసీపీ నాయకులతో కలిసిపోయి దోసుకు తినాలి. అలాగే అనకాపల్లిలో అవునండి, సబ్బవరంలో అవునండి, పరవాళ్ళలో అవునండి, యలమంచిలో అవునండి, అచ్యుతారపురంలో అవునండి, మరో భాగం వాళ్ళు వాటర్ ఆఫీల్ దగ్గర అవునండి, మిగతా అటు అటు